డాక్టర్ గారు, దుర్గమ్మ గారు ఇలా అడుగుతున్నారు, మా కూతురికి ఇప్పుడు 9వ నెల, అయితే తనకి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. రాత్రులు చాలా ఎక్కువ సమయం వరకు మేలుకొనే ఉంటోంది. అమెరికాలో ఉండే మా అల్లుడితో చాలాసేపు ఫోన్లో మాట్లాడుతోంది. ఇలా చేయడం మంచిది కాదంటే నాకు నిద్ర రావడం లేదు, నేనేం చేయాలి అంటోంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీ ఎన్ని గంటలు నిద్రపోవాలి? మా కూతురికి నిద్ర ఎందుకు పట్టడం లేదు? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. దుర్గాంబ గారు, మీ అమ్మాయి రాత్రిపూట ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది అని అంటున్నారు. ఫస్ట్ మంచి ఒకప్పటిలాగా మనం సెల్ ఫోన్ ముందు మన లైఫ్ ఎలా ఉంది ఒకసారి కనుక గుర్తు తెచ్చుకుంటే, ఇది ఎప్పుడు మనకి ఇది ఫోన్ అన్నది హ్యాండీగా ఉండడం వల్ల మనకి డెఫినెట్గా మన రొటీన్ అన్నది దెబ్బతింటుంది. సో ఫస్ట్ అడిక్షన్ ఒకటి తగ్గించుకోవాలి. ఇంకోటి, మీ అల్లుడి గారికి అది డే టైం అయితే మీ అమ్మాయికి పడుకునే టైం. సో మీరు ఎలా ట్రైన్ చేసుకోవాలి అంటే, మీ అల్లుడు గారిని పడుకునే టైంలో కాల్ చేయమని చెప్పండి. సో దట్ అది మీ అమ్మాయికి డే టైం అవుతుంది కాబట్టి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి ఎన్ని గంటలు నిద్రపోవాలి అని అంటున్నారు. మధ్యాహ్నం 1 గంట పడుకోవాలండి. రాత్రిపూట కూడా 10 కల్లా పడుకోవాలి. 10 నుంచి 8 గంటలు డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవాలి. కానీ కొన్నిసార్లు మూత్రము ఎక్కువ రావడం వల్ల ప్రెగ్నెన్సీలో కొంచెం డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది. దట్ ఈస్ ఓకే. కానీ 10K కనుక పడుకుంటే ఏమవుతుందంటే, బాడీలో స్టీరాయిడ్ లెవెల్స్ అన్నవి తగ్గుతాయి. తగ్గినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది తగ్గి షుగర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ కనుక లేట్ నైట్ పడుకుంటుంది, 12 తర్వాత 1 తర్వాత పడుకుంటుంది అంటే డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే, తను డే టైం ఎక్కువ పడుకోవడం జరుగుతుంది. నైట్ లేట్గా పడుకుని డే టైం ఎక్కువ పడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా డే టైంలో తను కనుక హై రిస్క్ ప్రెగ్నెంట్ కాకపోతే కనుక చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ గార్డెనింగ్ కానీ, లేకపోతే కొంచెం కుకింగ్ కానీ, ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ కానీ చేసుకుంటూ ఒకే చోట కూర్చోకుండా కొంచెం అలసట అన్నది కనుక ఉంటే డెఫినెట్గా రాత్రి తొందరగా పడుకుంటారు.